జనరల్ గా బ్యాచలర్స్ రూమ్ అంటేనే కర్రీ పాయింట్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తాం, కానీ మా రూమ్ లో మాక్సిమం అయితే కర్రీకే ప్రిఫర్ చేస్తాం చేయడానికి. సో మేమేం చేస్తున్నామంటే ఆమ్లెట్ దునుపు నువ్వులు అనమాట. ఇట్స్ లైక్ ఎక్కువ మంది ఉంటాం కదా, 5 మెంబర్స్ ఉంటారా, ఒక ఆమ్లెట్ వేయడం కంటే ఇలా అయితే కొద్దిగా ఎక్కువ తిన్న ఫీలింగ్ వస్తుంది. సో మీరు ఫస్ట్గా ఆనియన్స్ అనేది చాలా అంటే చాలా సన్నగా కట్ చేయండి. మీకు మ్యాక్సిమం ఎంత సన్నగా అంటే అంత సన్నగా, సో సన్నగా అంటే మళ్ళీ పొడుగు కట్ చేయకండి, అంటే చాలా లిటిల్ లిటిల్గా ఉండాలి, చాలా అంటే చాలా చిన్నగా. అండ్ మిర్చి కూడా అలానే. సో మీకు ఇన్కేస్ అందులో కొత్తిమీర పుదీనా ఉంటే దాన్ని కూడా ట్రై చేయండి, మా కాడైతే లేదు. సో మేము ట్రై చేయలేదు, షాప్ కాడికి వెళ్తే అక్కడ కూడా దొరకలేదు. సో మీరైతే మ్యాక్సిమం అయితే కొత్తిమీర పుదీనా కూడా వేయడానికి ట్రై చేయండి. అండ్ మేమైతే 5 మెంబర్స్ కాబట్టి 7x వేస్తున్నాం. సో 2 ఆనియన్ తీసుకున్నాం ఫుల్గా, అండ్ 2 పచ్చిమిర్చి తీసుకున్నాం. మీరు ఇన్ కేసు తీసుకుంటే కొత్తిమీర పుదీనా అలాగే తీసుకోండి, అడ్జస్ట్ 5 రూపీస్ తీసుకున్నా సరిపోతుంది. సో మనం ఈ మిక్చర్ అంతా అంటే ఆనియన్స్ అని అందులో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అని కూడా కలుపుకోవడానికి ఒకటి కావాలి కదా. సో నేను ఇది మన టీ చేసుకుంటాం కదా, అందులో తీసుకున్నాం. బ్యాచలర్ రూమ్ అంటే మీకు తెలిసింది కదా, ఎక్కువగా అయితే గిన్నెలు ఉండవు, ఉన్న వాటిని యూజ్ చేసుకుంటాం. అండ్ ఇక్కడ ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి తీసుకున్నా. సో మీరు సరిపడేంత కారం తీసుకోండి, సరిపడేంత అని ఎందుకంటే కొంతమంది కారం అనేది తింటారు, కొంతమంది ఆమ్లెట్లో కారం తినడానికి కూడా ఇష్టపడరు అనమాట. సో ఇది ఎక్తోన్ కాబట్టి అది మీ ఇష్టం. అండ్ సాల్ట్ అది కూడా మీ ఇష్టమే. సో అది ఎంత తీసుకుంటారో అంత తీసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మసాలా అండ్ అల్లం పేస్ట్. సో మసాలా అల్లం పేస్ట్ అనేది కంపల్సరీ, కొద్ది టేస్ట్ అనేది మంచిగా వస్తుంది కాబట్టి. అండ్ ఇవన్నీ ముందే ఎందుకు తీసుకుంటున్నా అంటే ఇన్ కేస్ మీరు ఇవన్నీ ఎగ్స్ కొట్టిన తర్వాత తీసుకుంటే అదనేది కారం అనేది గడ్డలు గడ్డలు ఉంటుంది. సో అట్లా గడ్డలు గడ్డలు ఫామ్ కాకుండా ముంగల్ని మీరు ఎన్ని వేసుకొని అయితే కలుపుకోండి. అండ్ ఆయిల్ వాడండి వాటర్ ప్లేస్లో. సో చిన్న ఒక 2 డ్రాప్స్ 3 డ్రాప్స్ ఆఫ్ ఆయిల్ చాలు, ఈ అన్నిటిని కూడా మిక్స్ చేసి పడేయచ్చు. సో ఇవన్నీ మంచిగా మిక్స్ చేసేయండి. హియర్ వి గో, మిక్సింగ్ అయితే అయిపోయింది. సో ఇందులో అయితే ఎగ్స్ కొట్టేద్దాం. సో నేనైతే 7x తీసుకుంటున్నాను కదా, సో 7x తీసుకుంటున్నాం 5 మెంబర్స్ కోసం. మీరు డిపెండ్స్ అపాన్, మీరు ఇంకా 10x తీసుకోవాలన్నా తీసుకోండి, అది మీకు ఎంత తినబుద్ధి అయితే అది మీ ఇష్టం. ఇంతే తీసుకోవాలని అయితే ఏం రూల్ లేదు. గైస్ ఈ గ్యాప్లో ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అండ్ లైక్ కొట్టండి, బెల్ ఐకాన్ని ఖచ్చితంగా ఆన్ చేసుకోండి. సో ఇప్పుడు ఎగ్స్ అని కొట్టిన తర్వాత ఈ మిక్సర్ని చాలా అంటే చాలా కలిపేయండి. సో ఎక్కడ కూడా కారం అనేది గడ్డలు గడ్డల ఫామ్ కాదు. సో చాలా అంటే చాలా బాగా మిక్స్ చేసి పడేయండి. ఇక మీకు లాస్ట్కి ఫార్మేషన్ వస్తుంది చూడండి, ఆ ఎగ్ ఉంటుంది చూడండి, ఆ వెల్లో కలర్ది, ఆ వెల్లో కలర్ది మొత్తం కూడా అందులో కలిసిపోవాలి. సో ఇలా చేయటం వల్ల ఏమవుతుంది అంటే కారం ఉప్పు అన్నీ కూడా ఇటు చెట్టు పట్టేస్తాయి అన్నమాట. సో గుంటపవనాలు చేసే గిన్నె అయితే తీసుకోండి. అండ్ ఆయిల్ అనేది ప్రతి దాంట్లో పోయాలి, మాకు ఒక దాంట్లో కొద్దిగా జారి పడ్డది. సో మేము అంత ఇటుకి డిస్పోజ్ చేస్తున్నాం. అండ్ తర్వాత మీకు ఏం లేదు, చేసిన మిక్సర్ ఉంటుంది కదా, దాన్ని ఎగ్జాక్ట్గా దాని మందం పోయండి. కొద్దిగా తక్కువైనా ఏం కాదు, కొద్దిగా ఎక్కువైనా ఏం కాదు, ఇట్స్ డిపెండ్ అపాన్ ఎగ్జాక్ట్ అండ్ ఎగ్జాక్ట్గా ఎవరికి రాదు కదా. సో ఇలా అన్నిట్లో పోసిన తర్వాత దానిపైన మూత పెట్టండి కంపల్సరీ, ఎందుకంటే మూత పెట్టకుంటే కింద వరకు మాడుద్ది అండ్ పైన వరకు అంత బాగోదు. సో గైస్ చాలా వరకు అయితే అయిపోయింది. సో ఇంకేం లేదు, రివర్స్ చేయటమే. రివర్స్ చేస్తే ఇంకో సైడ్ కూడా అయిపోతే దాన్ని అయితే వేడివేడిగా తినడానికి అయితే రెడీగా ఉంటాయి.
హియర్ వీ గో చెప్పినాం కదా, మేమైతే 5 మెంబర్స్ కానీ సో పార్టీషన్స్ కూడా చేసుకున్నాం. 5 మెంబర్స్కి 5 5 25 అయితే వచ్చేసినాయి. సో ఇలా మీరు చేసుకుంటే బ్యాచ్లర్ రూమ్స్లో మంచిగా ఉంటుంది.